నమస్తే, నేను చైతన్య. వార్తాపత్రికల్లో తెలంగాణ ఎడిషన్లో వచ్చిన వార్తలు, ప్రత్యేకంగా తెలంగాణ నేతలతో సాగుతున్న కార్యక్రమం గుడ్ మార్నింగ్ తెలంగాణకు స్వాగతం. ముందుగా వార్తాపత్రికల్లో వచ్చిన వివరాలు చూద్దాం. నమస్తే తెలంగాణ పత్రిక చూస్తే బాపు కన్నుమూత వార్త ప్రధానంగా కనిపిస్తుంది. కార్టూనిస్ట్గా, చిత్రకారుడిగా, చిత్ర దర్శకుడిగా చెరగని ముద్ర వేసిన మహామనిషి. చెన్నైలో రేపు అంత్యక్రియలు, గవర్నర్ సీఎం సంతాపం తెలిపినటువంటి అంశాన్ని కూడా మనం చూడవచ్చు. 1933 నుంచి 2014 వరకు బాపు ప్రస్థానం కొనసాగినట్లుగా ఈ వార్తను మనం చూస్తున్నాం. ఇక పొంగిపొర్లుతున్న వాగులు వంకల పేరుతో కాగ్నా, మూసి, ఈసీ నదులకు పొట్టెత్తిన వరద, పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు, చెరువులకు గండ్లు, నీట మురిగిన పంటలు, ధ్వంసమైన రోడ్ల పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. పలు చోట్ల నేలమట్టమైన ఇండ్లు అని కూడా పొంగిపొర్లుతున్న వాగులు వంకల పేరుతో ఈ వార్త కనిపిస్తుంటే, నిండుకుండగా జలాశయాలు మారాయన్నటువంటి ఒక ప్రత్యేక కథనం కూడా నమస్తే తెలంగాణలో కనిపిస్తుంది. బీజేపీ బలం ఎంతో ఉప ఎన్నికతో తేలిపోవాలని కేకే అంటుంటే, ఉద్యమ ద్రోహులపై కసి తీర్చుకునే అవకాశం వచ్చిందని, వారిని చేతులతో కాదు ఓట్లతో కొట్టండి అని మంత్రి ఈటెల అంటున్నారు. తెలంగాణ ద్రోహులకు ఉప ఎన్నికలో గుణపాఠం కావాలని మంత్రి హరీష్ రావు అంటున్న వ్యాఖ్యలు కూడా మనం చూడవచ్చు. సిద్దిపేటలో నేను జరిగినటువంటి సభకు సంబంధించినటువంటి అంశాన్ని నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 7% పెంచబోతున్నారు. 100% నుంచి 107%కి త్వరలో కేబినెట్ ముందుకు ప్రతిపాదన రాబోతుందనే అంశం కూడా నమస్తే తెలంగాణ పత్రికలో మనకు కనిపిస్తుంది. ఈనాడు దినపత్రిక చూస్తే బాపుకు సంబంధించిన అంశమే. ఎవ్వానిచే ఇక గీత జనించు పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. బొమ్మల బ్రహ్మ కన్నుమూశారు, సినీ పరిశ్రమ ప్రముఖుల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారనే అంశాన్ని కూడా బాపుకు నివాళులు అర్పించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. మోడీ పాలనకు 80% మార్కులు పడ్డట్టుగా ఈనాడు దినపత్రిక ప్రచురించింది. 100 రోజుల పాలనపై అసోచాం సర్వే నిర్వహించింది. ప్రభుత్వ పనితీరుపై కార్పొరేట్లు సంతృప్తిగా ఉన్నారన్న అంశాన్ని కనిపిస్తుంటే, జపాన్ ప్రధానితో మోడీ శిఖర సదస్సు నేడు జరగబోతుంది. పౌర అనురంగం, రక్షణలో సహకారంపై చర్చలు జరగబోతున్నట్టుగా మనం ఈ వార్తను చూస్తున్నాం. ఎండుతున్న పైర్లకు ఊపిరి. రేపటిదాకా తెలంగాణలో భారీ వర్షం ఉండే అవకాశం ఉంది. కోస్తాలో నేటి వరకు ఉండే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణానికి సంబంధించినటువంటి అంశాలు చూస్తుంటే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7% పెరగనున్న డీఏ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వార్త. బ్రాడ్బ్యాండ్కి సంబంధించి బ్రాండ్ బ్యాండీలా పేరుతో గ్రామీణ తెలంగాణలో 1211 గ్రామ పంచాయతీలకే బ్రాడ్బ్యాండ్ ఇవ్వబోతున్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని దెబ్బతీస్తున్న సాంకేతికలేమి? గుజరాత్లో అధ్యయనం చేసిన సర్కారు అక్కడ 6 ఏళ్ల క్రితమే ఈ పంచాయతీకరణ జరిగిందన్నటువంటి అంశాన్ని బ్యాండ్ డీలా పేరుతో మనం ఈ వార్తను చూస్తున్నాం. దేశానికి క్షిపణి రక్షక కవచం ఏర్పాటు చేయబోతున్నారు. చైనా పాక్ దాడుల నుంచి రక్షణ కల్పించడానికి హైదరాబాద్, విశాఖ సహా 19 నగరాల్లో ఏర్పాటు జరగబోతుంది. రక్షణ శాఖ నిర్ణయించినట్లుగా ఈ వార్తను చూస్తున్నాం. ఇక మెట్రో రైలు సంబంధించిన వార్త. 2 నిమిషాల్లోనే రైలు ఎక్కేలా స్టేషన్ డిజైన్ చేస్తామని. టీఆర్ఎస్లో చేరికలకు సంబంధించి నేడు తెరాసలకు 2 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు కూడా చేరబోతున్నారనే అంశాన్ని కూడా మనం ఈనాడు దినపత్రికలో చూడవచ్చు. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే బాబు అస్తమయం పేరుతో గుండెపోటుతో తుది శ్వాస విడిచారనే అంశాన్ని మనం ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాం. ఇక పంటకు ప్రాణం పేరుతో పులకిస్తున్న తెలంగాణ పుడమి. ఆగస్టు వానతో రైతుకు ఊపిరి పోసుకున్నారు. చాలా చోట్ల భారీ వర్షాలు, లోతట్టు ప్రాంతాల్లో వరద ఉధృతి. తాండూరు, మహబూబ్నగర్ మధ్య 12 గంటల స్తంభించిన రవాణా పేరుతో వార్తను చూస్తున్నాం. ఫీజు పడక అంటూ గందరగోళంలో పథకం. 2 రాష్ట్రాల్లోనూ తేలని స్కాలర్షిప్ పాలసీ. తెలంగాణలో ఖరారు కాని ఫాస్ట్ విధి విధానాలు అయితే ఆంధ్రప్రదేశ్లో నేటికి మొదలు కాని కసరత్తు పేరుతో వార్త చూస్తున్నాం. ఫాస్ట్ విధి విధానాలు చూశాక ఏపీలో కసరత్తు మొదలవుతుందన్నటువంటి క్వశ్చన్ మార్క్ వినిపిస్తుంది. రెన్యువల్స్పై విద్యార్థుల్లో మరింత ఆందోళన ఉంది. దరఖాస్తులకు అవకాశం ఇవ్వని 2 రాష్ట్రాల పేరుతో ఫీజు పడకంటూ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాన్ని చూస్తున్నాం. ఆర్టీసీ కార్మికులకు పండగేలా అంటూ దసరా అడ్వాన్స్ లేదు, ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఇవ్వద్దు అని డిపోలకు యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. సంస్థ చరిత్రలో ఇదే మొదటిసారి. మండిపడుతున్న కార్మిక సంఘాలు 15 రోజులుగా చెల్లించాలి, లేకపోతే ఎంటీ కార్యాలయాలను ముట్టడిస్తామని ఎన్ఎంయు ప్రకటించినటువంటి వార్తను కూడా మనం చూడవచ్చు. ఆర్టీసీ విభజన కన్సల్టెన్సీకి పేరుతో కేంద్రం లేఖతో అప్పగించిన యాజమాన్యం. ఆస్తులు అప్పులపై మదింపు నివేదిక జరుగుతుంది. నేటి నుంచి బస్సు భవన్లో ప్రక్రియ ప్రారంభమవుతుందనే అంశాన్ని కూడా ఆర్టీసీకి సంబంధించి మనం చూడవచ్చు. అమెరికాలో హైదరాబాదీయం పేరుతో అమెరికా ఉన్నత విద్యపై మనవాళ్ళ మక్కువ పేరుతో ఒక వార్త. స్విస్ బ్యాంకులు ఖాళీ అవుతున్నాయి. సొమ్మును భారీ ఎత్తున ఉపసంహరించుకున్న ఖాతాదారుల పేరుతో 6 ఏళ్లలో 25 లక్షల కోట్లు వెనక్కి వచ్చాయంటున్న అంశం కూడా మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడవచ్చు. ఇక సాక్షి చూస్తే సాక్షిలో కూడా బాపుకు నివాళులు అర్పించారు. దిగంతాలకు తెలుగు సంతకం పేరుతో మన బాపు ఇక లేరు అంటూ బాపుకు సంబంధించిన వార్త కనిపిస్తుంటే, కరెంటుకు సంబంధించి ముందే బాధుడు అంటూ త్వరలో ప్రీపెయిడ్ కరెంటు విధానం తీసుకురాబోతున్నారు. ప్రత్యేక మీటర్లు అమర్చేందుకు కూడా కసరత్తు జరుగుతుంది. ముందుగా ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు అమలు చేస్తున్నారు. ఇరు రాష్ట్రాలకు కేంద్రం లేఖ. 12,000 కోట్లతో మీటర్ల కొనుగోలు భారం జనంపైనే పడబోతుంది. ముందే బాధుడు అంటూ కరెంటుగా ప్రీపెయిడ్ కాబోతుందంటూ వార్తను మనం చూస్తున్నాం. ఏపీలో అధికార పార్టీ వైపరీత్యం అంటూ ఒకే ఒక ప్రతిపక్షం ఉన్నా ఆ పార్టీ శాసనసభ పక్ష నేతకు మాట్లాడేందుకు దొరకని అవకాశం. శాసనసభలో సాధారణంగా ప్రతిపక్షానికి ఎక్కువ సమయం ఇస్తారు.
చంద్రబాబు ఉన్న సమయంలో అధికార పార్టీ కంటే ఆయనే ఎక్కువ మాట్లాడారంటూ ముందెన్నడూ చూడని పరిణామాలపై పార్లమెంటేరియన్ల విస్మయం పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. ఎంటెక్ కాలేజీల్లో అంటూ అరకుర వసతులపై ఒక ప్రత్యేక కథనం చూస్తున్నాం. విస్తారంగా వర్షాలు వానలు అంటూ వరదలకు సంబంధించిన అంశం, కలకలలాడుతున్న చెరువులు, పొంగిపడుతున్న వాగుల పేరుతో ఈ వార్త చూస్తుంటే తడిసి ముద్దైన రాజధాని పేరుతో కూడా మనం ఈ వార్తను చూడవచ్చు. కుదురుకొని సీఎంఓ అంటూ కార్యదర్శులకు శాఖల కేటాయింపే లేదు, ముఖ్య కార్యదర్శి వద్దకే ఫైళ్లన్నీ వస్తున్నాయి, మిగతా వారు నామకే వాస్తే అని విమర్శలు జరుగుతున్నాయి, ఫైళ్ల పరిష్కారానికి తీవ్ర జాప్యం ఏర్పడుతుందంటూ కుదురుకొని సీఎంఓ పేరుతో కేసీఆర్ కార్యాలయానికి సంబంధించినటువంటి వార్తను కూడా మనం సాక్షి దినపత్రికలో చూడవచ్చు. ఇవి వార్తాపత్రికలో ఉన్న వివరాలు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత వీటిపై చర్చకు వెళ్దాం. చూస్తూనే ఉండండి టీవీ1.